ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొను. మనస్సును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణ మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యములో ఉన్నది అనుటకు ఇదియే గుర్తు. చెంచల మనస్కునకు స్వస్థత చిక్కదు. కావున మనస్సును పరిపరి విధముల పోనివ్వకుండా ఏకాగ్రతతో నిలుపుము. ఇంటి ఇలవేల్పులను పూజింపుము. గురువును విశ్వసింపుము. గురు చరణాలను గట్టిగా పట్టుకొనుము. తప్పక మేలు చెంది ఇలా ఆచరించినచో నీ మనస్సుకు చెంచలత్వము పోయి స్థిరత్వము కలుగును. అల్లా మాలిక్. అల్లా అచ్చా కరేగా. స్వామీ సుకే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుకే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా తయవరి సుప్రేమాచా సిడకావదిదలా అతా స్వామి సుకే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుకే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత సాయి భోజన్. ఇది అన్నార్థుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.